చేయడానికి కారం ఉప్పు చింతపండు రసం బెల్లం వేప పువ్వులు పచ్చి మామిడికాయ ముక్కలు ఈ ఆరు రుచులతో మనం ఇప్పుడు ఉగాది పచ్చడిని చేయబోతున్నాం షడ్ రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దాం తీపి కోసం బెల్లం చేదు కోసం వేప పువ్వులు బగరు కోసం పచ్చి మామిడికాయ ముక్కలు పులుపు కోసం చింతపండు రసం ఉప్పు కోసం ఉప్పు కారం కోసం కారం కొంచెం శనగపప్పు కూడా వేస్తాం వీటిని ఇప్పుడు కలపాలి తెలుగువారి ఉగాది పచ్చడి సిద్ధమైంది ఇప్పుడు దాని రుచి చూద్దాం జీవితంలో అన్ని సంఘటనలకు చిహ్నం ఉగాది పచ్చడి మనం ప్రతి సంఘటనను సమానంగా తీసుకోవాలి ఇప్పుడు రుచి చూద్దాం